సుబ్రావు సార్, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నాలాగా మాటల్లో ప్రవర్తనలో మనకు అనుకూలంగా ట్యూన్ చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కొంచెం పొగిడిస్తుంటే చాలు, మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. బాగా కనిపెట్టారు. ఏవో డార్లింగ్, కాఫీ. డార్లింగ్, వాట్ ఏ టేస్ట్! ఏమి రుచి! బ్యూటిఫుల్! అంటే నిన్న బాలేదా, మొన్న బాలేదా, రోజు తాగేది కాఫీ కదా, కుడితా? చాలా బాగుంది నా జడతా. నేను పోతున్నా స్టేషన్ కి. మాస్టరు, టైం ఎంత? 10. నా వాచ్ లో కూడా 10. నువ్వు దెయ్యమా, చెయ్యి, ఎలా 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 కడిచి తిను. రావయ్యారా సార్, ఇతనికి అసలు లైసెన్స్ లేదు సార్. వదిలే సార్. వీళ్ళు ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు సార్. ముగ్గురు మొగా సార్, ఇవిడికి అన్ని ఉన్నాయి సార్. అరెస్ట్ చేసి లోపలే ఆడ. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? మా యావిడ నన్ను ట్రేతో కొట్టినందుకు. కానిస్టేబుల్స్ సార్, అమ్మాయికి పెన్ను పెట్టండి. రాయ్. ఏం రాయాలి? కప్పులు, కాఫీలు తీసుకురావడానికే, ట్రేలు, కాఫీ కప్పులు మొయ్యడానికే. ఇది రాయాలా? అవును. మరి ఏ వస్తువు ఎందుకు వాడాలో ఆడవాళ్ళకు తెలుస్తావట్లేదు మరి. గురువు గారికి మాడినొప్పి ఇంకా తగ్గినట్లేదు. అరవడానికి, తడుకోవడానికి ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు కానీ మామూలు దెబ్బ అది. అల్యూమినియం ఫ్యాక్టరీ సైరన్ ఎంత సౌండ్ వచ్చింది. అప్పడాలా కర్రా, పిండి వత్తడానికి. అప్పుడే రికమెండేషన్ పెట్టావా? సీఎం అయినా పిఎం అయినా ఒప్పుకొని తెలుసా? హలో, హలో, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోను. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కొంచెం లేట్ అయింది బంగారు, బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. దానికే ఇన్ని బండబూతులు ఎందుకు? గుర్తుందమ్మా, గుర్తుంది. సినిమా ఇంకా టైం ఉంది కదా. నమస్తే. నమస్తే మేడం. ఏం చేస్తున్నారు ఆయన? ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు మేడం. పర్సనల్ మ్యాటర్ అండి మేడం. నేను వస్తున్నా పోలీస్ స్టేషన్ కి. నువ్వు పోలీస్ స్టేషన్ కి వస్తావా? వామ్మో, ఇక నయం. ఇక్కడ నేను డిఐజీ, ఐజీ, ఎస్పీ వీళ్ళందరితో ఇంపార్టెంట్ మ్యాటర్లు డిస్కస్ చేస్తున్నాను. ఇంకా నయం భలేదానివేనే. కాసేపట్లో హోమ్ మినిస్టర్ రాబోతున్నాడు. వీళ్ళందరికీ నేను కదా రెస్పాన్సిబిలిటీ. స్టేషన్ మొత్తం నాగుపట్లో కదా ఉండేది. ఎన్ని పనులు చూసుకోవాలి నేను? నీకేం చెప్తావు నువ్వు? నేను వస్తాను కదరా, ఉండవమ్మ తల్లి నువ్వు కదా. ఎస్పీ, డిఐజి, ఐజి ఈమెనా? అది కాదు మేడం, నేను ఒక రచయిత్రిని. సార్ తన ఆత్మకథ నాకు డిక్టేట్ చేస్తున్నారు, నేను రాస్తున్నాను. ఎవరికి తెలియకూడదని నన్ను సెల్లో పెట్టి రాయిస్తున్నారు. చదువు. సిఐ సూరిబాబు పోలీస్ స్టేషన్ లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. గౌడిగేదికి ఎక్కువ, గున్నయ్యనుకు తక్కువైన తన పెళ్ళాన్ని. పర్వాలేదు, చదువు. అమ్మా, గౌడిగేదికి ఎక్కువ, గున్నయ్యనుకు తక్కువైన తన పెళ్ళాన్ని తలుచుకుని బావురుమని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు సిఐ సూరిబాబు. చెప్పాడా? ప్రతి ముక్క ఆయన చెప్పిందే మేడం, రాత మాత్రమే నాది. అబద్ధం, ఒక అక్షరం కూడా నేను చెప్పలేదు. అంతా కరెక్ట్. అమ్మో, ఇంకా చదవటం నా వల్ల కాదు. ఎదురుగా ధీనంగా చూస్తున్న స్టాఫ్ కి తన గతం చెప్పసాగాడు సూరిబాబు. ఫ్లాష్ బ్యాక్. వైదేహి సూరిబాబు క్లాస్మేట్. ఒకరోజు ఇద్దరు గుడికెళ్లారు. బోర్న వర్షం మొదలైంది. ఇద్దరు మండపంలోకి చేరారు. చూపులు కలిశాయి, మనసులు అతుక్కున్నాయి. ఇద్దరు దగ్గరవుతున్నారు. మధ్యలో ఎర్రగా మండుతున్న నెగడు ఇద్దరు గట్టిగా వాటేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు. అంతే మేడం, ఇంకెక్కడేమీ లేదు. ఆ తర్వాత ఏంటి? మీరు రావటం చూసి ఆపేశారు మేడం. సరే,
రాసింది చాలు, నువ్వు వెళ్ళు. సినిమా నేను చూపిస్తాను. అయిపోయాడు.